ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ ప్రపంచాన్ని సృష్టించింది భగవంతుడే. తాను సృష్టించిన ఈ జగత్తంతా పోషించడం, రక్షించడం కూడా ఆయన బాధ్యతే. కాబట్టి మన జీవితాలన్నీ భగవంతుని ఆజ్ఞను అనుసరించి ఆయన అధీనంలోనే సాగుతున్నాయనే సత్యం మనం గ్రహించాలి. మనం ఎన్నో యంత్రాలను ఉపయోగిస్తున్నాం. ఆ యంత్రాలన్నీ విజ్ఞాన శాస్త్రజ్ఞుల అపూర్వ సృష్టే. వారికి ఆ అపూర్వ సృష్టి చేసే జ్ఞానాన్ని ప్రసాదించింది పరమాత్మే. ఏదైనా ఒక యంత్రం చెడిపోయినప్పుడు దానిని తయారు చేసిన వారి దగ్గరకు తీసుకువెడితే యంత్రం బాగవటమే కాకుండా చాలా కాలం పనిచేస్తుంది. మన శరీరం కూడా ఓ యంత్రమే. ఈ యంత్రానికి వచ్చే మరమ్మత్తులను అనారోగ్యం అని చెప్పాలి. అయితే ఈ అనారోగ్యాలకు కారణం మన ప్రవర్తన. మనం చేసిన పాపాలు వ్యాధి రూపంలో వచ్చి మనల్ని పీడిస్తాయి. అప్పుడు మనం భయంతో త్వరగా వైద్యుని దగ్గరికి పరిగెడతాం. వైద్యుని మందులు మనకి ఆరోగ్యాన్ని కలిగించవచ్చు, కానీ తగిన వైద్యుడు సరైన సమయానికి దొరకాలన్నా, ఆ వైద్యుడు ఇచ్చిన మందులు చక్కగా పనిచేసి రోగం తగ్గాలన్నా సాయినాథుని సంకల్పం కావాలి. మన చెడు కర్మలకు ఫలితం అనారోగ్యం. పశ్చాత్తాపం, ఆ దైవం పట్ల శ్రద్ధ, నమ్మకం మన పాపాలను పోగొడుతుందనేది మనం గుర్తించవలసిన సత్యం. ఒక భక్తునికి రాచకురుపు వచ్చింది. దాని బాధకి అతడు ప్రాణం పోయినా బాగుండునే అనుకునేవాడు. కానీ బాబా ఊదీతో దానిని తగ్గించారు. సృష్టికర్త అయిన బాబా కటాక్షం ఉంటే ఊదీని మించిన మందు లేదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.